పేద మహిళలకు వంట చెరకు వినియోగం నుంచి విముక్తి కలిగించి ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. మహిళల హుందాతనాన్ని పెంపొందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే సంకల్పంతో అమలు చేస్తున్న ఈ పథకం కింద ఇప్పటి వరకు 5,43,06,000 మందికి పైగా గ్యాస్ కనెక్షన్లు పొందారు. కృష్ణా జిల్లా జీ కొండూరు మండలం కొత్తూరు తాడేపల్లితో పాటు పరిసర ప్రాంతాల్లోని మరో 14 గ్రామాల్లో మహిళలకు ఉజ్వల యోజన వరంలా మారింది. ఈ గ్రామాల్లో 180 కుటుంబాలు ఈ పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందాయి. గ్యాస్ కనెక్షన్ కింద గ్యాస్ స్టవ్, పైప్, రెగ్యులేటర్ ఉచితంగా అందించడంతో పాటు గ్యాస్ వినియోగంలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను కూడా గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది మహిళలకు వివరిస్తున్నారు. ఇప్పటి వరకు తమకు గ్యాస్ కనెక్షన్ లేక కట్టెల పొయ్యిపై వంట చేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొత్తూరుకు చెందిన పంది శకుంతల చెప్పారు. ఉజ్వల యోజన కింద గ్యాస్ అందడంతో వంట పని సులువైందని చెప్పారు. తన పిల్లలు, భర్తకు సకాలంలో క్యారేజ్ అందించగలుగుతున్నానని ఆమె చెప్తున్నారు. 40 సంవత్సరాల నుంచి కట్టెల పొయ్యి మీద చాలా ఇబ్బంది పడ్డానండి. ఇప్పుడు నాకు 2 సంవత్సరాల నుంచి గ్యాస్ వచ్చింది. మౌలి గారు గ్యాస్ ఇచ్చారు, చాలా ఇప్పుడు సుఖంగా ఉంది. నేను మా వారికి క్యారేజీ కడుతున్నాను, పొలం మా అబ్బాయికి క్యారేజీ కడతాను, బ్యాంగ్ షాప్కి వెళ్తాడు పొద్దున్నే.